హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈవిడ మనం చూడబోతు లైక్ మన జేమ్స్ బాండ్ యాక్ట్ చేసే లైక్ అమెజాన్ ప్రైమ్లో వచ్చిన లైక్ ఫాస్ట్ చార్లీ అనే మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడానికి నాకైతే జస్ట్ యావరేజ్ ఒక యాక్షన్ మూవీ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక మన హీరో నేమ్ ఏంటంటే బేసికలీ తనైతే ఒక చార్లీ. సో తను ఒక గ్యాంగ్లో అయితే వర్క్ చేస్తుంటాడు. లైక్ ఇన్ఫాక్ట్ చెప్పండి సార్, తను 20 ఇయర్స్ నుంచి ఇలా గ్యాంగ్లో అయితే వర్క్ చేస్తుంటాడు. అండ్ ఆ గ్యాంగ్ లీడర్కి మన హీరో చాలా లాయల్ పర్సన్. సో ఆపోజిట్ గ్యాంగ్ ఉంటారు అనమాట. సో ఆపోజిట్ గ్యాంగ్ పేరు ఏంటంటే లైక్ బెగ్గర్ గ్యాంగ్. సో వాళ్ళు హీరో వాళ్ళ గ్యాంగ్ మీద అటాక్ చేస్తారు. బట్ మనం చూసుకుంటే కనుక అందులో ఓన్లీ హీరో మాత్రమే బతుకుతాడు. అండ్ హీరో వాళ్ళ మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ మూవీ యొక్క రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 30 మినిట్స్ ఉంటుంది. ఒక క్విక్ వచ్చిగా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి. అండ్ ఇంకోటి మనం చూసుకుంటే కనుక హీరో క్యారెక్టర్ ఉంటుంది, సో చార్లీ అని చెప్పి. సో తన క్యారెక్టర్ డిజైన్ అండ్ తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ చూసిన తర్వాత నాకైతే గోట్ మూవీ క్లైమాక్స్ అయితే ఉంటుంది. అండ్ స్క్రీన్ప్లే కూడా మనకి మ్యాక్సిమం ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. అండ్ ఇప్పుడు సినిమాలో మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ మూవీ అయితే కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక కొంచెం బట్ స్టోరీలో కొంచెం మన నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పి ఈజీగా మనం అయితే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి లైక్ మూవీ అయితే ఒక యాక్షన్ ఒక రివెంజ్ అనే ఒక యాక్షన్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తే రేటింగ్ 2 అవుట్ ఆఫ్ 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇక్కడ వేరే సినిమా రివ్యూస్ కొన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.